స్త్రీ తన తండ్రికి కనుపాప తానే, తనని పాలించే భర్త విజయానికి సగకారణమై తను పాలిచ్చిన బిడ్డలను కనురెప్పలా కాపాడుకుంటూ చివరికి తనకంటూ తాను కూడా మిగలకుండానే ప్రకృతిని సృష్టిస్తూ తామే ప్రకృతిగా మారి ఎందరో స్త్రీమూర్తులకు పాదాభివందనంతో మన ఎస్టెన్ న్యూస్ చెబుతుంది మాతుజే సలాం. చందు గారిని మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్టెన్ ఛానల్ వాళ్ళు మా తుజే సలాం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మహిళను సత్కరించి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి పునాది వేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు వెంకట్ గారు అండ్ ద ఆర్గనైజర్స్. యాక్చువల్లీ ఇప్పుడు మన మేయర్ గారు మిసెస్ అని చెప్పి శ్రీదేవ్ గారిని వెళ్ళారు కదా, నెక్స్ట్ ఆమెని మేయర్ శ్రీదేవ్ గారు నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన మహిళలందరికీ 33% రిజర్వేషన్ ఉంది, 33 కాదండి, మిగతా రిజర్వేషన్ అంతా మనకే కావాలని అనుకుంటున్నాను. ప్రతి మహిళ నువ్వు మహిళ మహిళ అనే డిస్క్రిమినేషన్ వద్దు. సాహిత్య రంగంలో ఏంటి, స్పోర్ట్స్లో ఏంటి, గగనంలో ఏంటి, ఎక్కడైనా మహిళలు ఉన్నారు, మహిళలు ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ఈ ఛానల్ దూసుకు వెళ్ళాలి. మహిళల మీద ప్రోగ్రామ్ చేసిన ఎస్టెన్కి హ్యాట్స్ ఆఫ్. రియల్లీ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ ఛానల్. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు, మీరు సంతోషిస్తారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు విన్నర్గా ఎస్టెన్ ఛానల్ ద్వారా మరొకసారి అవార్డు పొందుతున్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఆహ్వానించిన వెంకట్ గారికి, నా ప్రియమిత్రురాలు మంజుల సురోజ్ గారికి అండ్ ఆల్ ద అవార్డీస్ హియర్ హు ఆర్ ఆన్ ద డయాస్. రియల్లీ అందరు మహిళ అంటేనే ఉందండి మనలో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి ఒక్కసారి పంజా విసిరింది అంటే ఇంకా దిగదు, ముందంజ వేసుకునే ఉంటూ ఉంటుంది. దేనిలోని ప్రగతిలో పురోగతిలో ఇంకా మనం ముందుకి, అంటే పివి సింధు వచ్చింది, పివి సింధు అని మనం కొంతమందిని చెప్తున్నాము, సానియా మీర్జా అని కొంతమందిని చెప్తున్నాము, లాయర్స్గా కొంతమందిని చెప్తున్నాం. అలా వేలల్లా కాదు, అన్ని చోట్ల ఒక పుష్పాల్లాగా మనం వెళ్ళిపోతూ ఉండాలి, పుష్ప పరిమళంలాగా మహిళలు పరిగణించాలి. డెఫినెట్గా ఆ రోజు వస్తుంది, ఎస్టెన్ ఛానల్ ద్వారా మనకు వస్తుందని ఎస్టెన్ ఛానల్ వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు ఎస్టెన్ ఛానల్ ఆర్గనైజర్స్ హు ఆర్ అరేంజింగ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మా తుజే సలాం, మాతృభూమి తుజే సలాం, అమ్మ ముందుగా నీకు తుజే సలాం. జై హింద్. Thank you, Emma. Jai Telangana. Eastern TV weekly program Maatuje Salam avishkaranaki vichesinatundi sodari manulandariki mariyu channel MD Venkat Ramana gariki namaskaristu. నిజంగా ఇది మంచి పరిణామం. ఒక మహిళల కోసం ఒక ప్రోగ్రాం పెట్టడము చాలా సంతోషం. అంటే మహిళలు అన్ని రంగాల్లో ఆకాశంలో సగభాగంగా, సమాజంలో ఆర్థికంగా అన్ని రకాల్లో, వ్యాపార రంగంలో ఏ రంగంలో చూసినా కూడా మహిళలు ముందంజలో ఉన్నారు. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళ ఈరోజు ప్రపంచంలోనే మహిళకు ఏదైనా ఛాన్స్ ఇస్తే మనకంటే ముందు వెళ్తుందేమో అని చెప్పేసి అంటే పురుషులు భావించే ఈ తరుణం లోపల మనము అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాము. అలాగే అవకాశాలు కూడా వస్తున్నాయి, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మనము రాజకీయంలో కూడా 50%
50% రాజకీయంలో కూడా మనకు అన్ని రకాల అవకాశాలు వస్తున్నాయి. మనం రావాలి, మనము వెనుకంజ వేయకుండా ముందు ముందు ఇంకా మహిళ పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో వెళ్ళని చెప్పేసి కోరుకుంటూ ఈ మాతృ స్థలం నిజంగా ఒక మీ ఛానలే కాకుండా మేము కూడా చెప్తాం ఇప్పటి నుండి ఓ పలానా ఎస్టెన్ టీవీలో మాతృ స్థలం ఒక ప్రోగ్రామ్ వస్తుంది చూడాలని చెప్పేసి. ఓన్లీ మహిళలే కాకుండా పురుషులు కూడా చూడాలి, ఓన్లీ మహిళలే చూడాలనే రూల్ ఏం లేదు, పురుషులు కూడా చూడాలి. మహిళలకు ఏ అసలు ఏంటి ఏం జరుగుతుంది, మహిళల వివక్ష పట్ల తర్వాత ఎదుగుదల పట్ల ఒక మహిళలకు అంటే గ్రామ స్థాయి నుంచి మీరు మహిళలను వెలికి తీసి ఈ ఛానల్లో చూపించాల్సిందిగా కోరుతున్నాము. నిజంగా ఒక మహిళ ఏ సాధించినా కూడా తక్కువనే చూపిస్తారు, అదే పురుషుడు కొంచెం ఏదైనా చిన్న పని చేస్తే అయిపోతుంది మొత్తం ఛానల్ అంతా ఆ రోజంతా వాళ్ళదే చూపిస్తారు. నిజంగా ఇది ఎక్కడైనా కూడా జరుగుతుంది, ఇది గ్రామ స్థాయి నుంచి సిటీ కేబుల్ స్థాయి నుంచి జరుగుతుంది. ఇది ఎక్కడైనా కూడా మహిళలకు అంత అవకాశాలు లేవు. మీ మీ ఛానల్ ద్వారానైనా కూడా ఇది పెంపొందించాలని చెప్పేసి అందరు కూడా ఆ ఛానల్ చూడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. థాంక్యూ మేడం. అదేవిధంగా రామనాథపూర్ ఏరియాలో చాలా మంది పేదవారిని దగ్గర తీసి మహిళల్ని దగ్గర తీసుకునే వారికి జీవనోపాధి కల్పిస్తూ ఒక మంచి కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే వాళ్ళకి ఉచితంగా ఎంతో సేవ చేస్తున్నటువంటి మేడం నీరజ గారిని ఈ సందర్భంగా ఆమె సన్మానించవలసిన బాధ్యత ఎస్టెండ్ మేడం గారిని డయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆమెకు ఒక చిరు సత్కారం చేయాలని చెప్పి శ్రీమతి రాధా ప్రశాంతి గారు సీనియర్ ఆర్టిస్ట్ రాష్ట్రపతి అవార్డు విన్నర్ వారిని మా సత్కారం తీసుకోవాల్సిందా. శ్రీమతి ఆకుల రమ్మికుమారి గారు అడ్వకేట్. సంసారం ఒక చదరంగంలో ఎన్నో బ్రతుకులు నిలబెట్టి ఎంతో మందికి మహిళలకు ఆదర్శ మార్గంగా నిలిచిన అరుణకుమారి గారికి ఇదే మా స్వాగతం. సికింద్రాబాద్ మహిళా అధ్యక్షురాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు స్టాలిన్ గారిని ఆహ్వానిస్తున్నందుకు కోరుతున్నాం. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈరోజు మనందరము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ప్రతి మహిళకు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను రెండు పాయింట్స్ మాట్లాడమంటే నిజంగా చెప్పాలంటే ఐ ఫెల్ వెరీ హ్యాపీ బై లాంచింగ్ దిస్ ఎస్టెన్ ప్రోగ్రామ్ అండ్ దెన్ ఎయింటింగ్ ఫర్ ద వెంకట్ గారికి అండ్ దెన్ సూరజు మంజున గారికి మరియు కార్యవర్గానికి అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ ఇట్స్ అ కాన్సెప్ట్ ఈస్ వెరీ డైనమిక్ కాన్సెప్ట్, ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎక్కడైతే మహిళని ఎక్కడైతే గౌరవిస్తామో
ఆ ప్రతి ఛానల్ కూడా గౌరవింపబడుతుంది. ఇది ఇండైరెక్ట్లీ మా తుజే సలాం, మా మేబీ ఎన్ ఇండియా, ఇట్ మేబీ ఏ డాక్టర్, ఇట్ మేబీ ఏ లాయర్, ఇట్ మేబీ ఏ డైరెక్టర్, ఇట్ మేబీ ఏ ప్రొడ్యూసర్. మగవాళ్ళు డామినేట్ గా ఉండే ఈ ప్రపంచంలో ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ కాన్సెప్ట్ చేయటట్టుగా టైంలో చేయడం రియల్లీ అప్రిషియేషన్. అండ్ దెన్ ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఎస్టెన్ టు హావింగ్ సచ్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒక ఎస్టెనే అని కాకుండా మిగతా ఛానల్స్ కూడా ఏదైతే అనుకుంటున్నారో మిగతా వర్గాలకు కూడా అధికారికంగా మహిళా సాధికారతను ఏదో పేపర్కి కాకుండా ఒక మార్చి 8 అని కాకుండా ఒక మార్చి 8 నుంచి ఆ వీక్ అని కాకుండా ప్రతిరోజు వాళ్ళకి మర్యాద, వాళ్ళకి పుష్టి, హెల్త్, ప్రతి దాంట్లో వాళ్ళని ఉందంచిగా ప్రతి ఒక్క మీడియా మిత్రుడిని నేను కోరుకునేదే. అంటిల్ అన్లెస్ అండ్ దెన్ వీ ఫోర్స్ ద లేడీస్ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి మీడియా ఒకటే మార్గం. ఈ అలా ఈ మీడియా ఎస్టెన్ అలా ముందుకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మన అసిస్టెంట్ డైరెక్టర్ మంజుల గారికి మరియు అంతలో ఇందులో ఎస్టెన్గా పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మై విషెస్ టు యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దెన్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఎస్టెన్ ఛానల్ చైర్మన్ గారు పొదిలి వెంకట్రామ్ గారికి, ఇక్కడ వచ్చేసిన మహిళా మనులందరికీ, నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఫిల్మ్ మేకర్ మంజుల సంకోజ్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మెయిన్గా ఉమెన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, మెయిన్లీ ఎస్టెన్ ఛానల్ వాళ్ళు సపరేట్గా మహిళల కోసం ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా మీడియా అంటే ఎక్కువ చూసేది మహిళలే, ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరు స్పెండ్ చేయట్లే, కానీ రిలాక్సేషన్ అన్నప్పుడు కంపల్సరీ చూడాల్సింది మహిళలు ఎక్కువ టీవీ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పర్సంటేజ్ని పెంచాలని, ఆల్రెడీ ఎంపవర్మెంట్ అనేది వచ్చేసింది, ఇప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం కానీ తక్కువ పర్సంటేజ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా చాలా మందికి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం ద్వారా ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు ఇంకా బయటికి రావడం అన్ని విధాలుగా హస్బెండ్స్ అనేది ఇప్పుడు నిజంగా కూడా కోఆపరేషన్ చాలా ఉంటుంది, అయినప్పటికీ మనలో ఒక భయం అనేది ఏర్పడుతుంది. తప్పకుండా ముందుకు వచ్చి ఇలాంటి సోషల్ సర్వీసెస్ కానివ్వండి, అసలు ప్రపంచంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా మెయిన్గా చూసుకునేది ఉమెన్ కాబట్టి అన్ని రకాలుగా ఒక కుటుంబాన్ని సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, అవన్నీ కూడా ఒక ధైర్యంతో సమాజంలో ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి అంటే మీడియా ద్వారానే. ఈరోజు ఎప్పుడు చూసినా వాట్సాప్లు సోషల్ మీడియా అనేది ఉంటుంది కానీ అది ఎందుకు కూడా కొంచెమైనా పాజిటివ్గా ఎడ్యుకేట్ అవ్వడానికి అనే దానికన్నా ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం, నెగిటివ్ని ఎక్కువ చూస్తుంటాం కాబట్టి దానికి అట్రాక్ట్ అవుతుంటాం కాబట్టి మీడియా అనేది ఉన్నప్పుడు తప్పకుండా పాజిటివ్ థింగ్స్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. మరి ఇలాంటి ఛానల్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఒక మహిళగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. పొదిలి వెంకట్ గారికి మరియు వాళ్ళ యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం మీ అమూల్య సందేశాన్ని ఇచ్చినందుకు. పూలన్ అధ్యాపకురాలు ఒక చిన్న పాటతో అందరినీ ఉత్తేజపరుస్తారు. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వీళ్ళు ఎస్ ఛానల్ ఎస్ టెన్ ఛానల్ ఆవిష్కరణ చేయడం, అన్నగారు వెంకటన్న గారు హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్ మా మహిళల్ని గుర్తించినందుకు. సరే మీ ఛానల్ అడుగడుగున ఆకాశం అంత ఎత్తుకెళ్ళాలని మీ మా సపోర్టు
మీకు ఎలా వేళ ఉంటుందని కోరుతున్నాం. ముందుగా ఆడ మంచి పురుషులు, ఒక అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు ఒక మంచి మహిళల్ని ఎట్లా ఉండాలని కోరుకుంటారు? నా భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు? పాటలన్నీ పురుషులే రాశారండి, ఎక్కువ మహిళలు ఎక్కువ రాయలేదు. సరే, పురుషుడు పాడుతున్న పాట ఇది. చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, చలిని హృదయంలో ఊయలలు గాలి, గువ్వల వలె మనమొకటై రివ్వునయగరాలి. చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, మెడలో తాళి కట్టి గుదిబండ నవ్వలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టలేను, పంజరముల నీ ఉంటే కన్నులతో చూడలేను. చలిని కన్నులలో వెన్నెల గురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడనై నిన్ను అంగడిలో అమ్మబోను, ధర్మరాజు వలె నిన్ను జూదంలో వడ్డబోను. చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, వసంతకాలంలో కోకిల పాటవై నిండు గోదారై కిన్నెర సానివై, ఎడారి జీవితాన పారేసెల ఏరై, నా పడవకు తెరచాపై నా నావను నడిపించ. చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చలిని నవ్వులలో పున్నమి విరియాలి, ఎర్రని పూలమై నిగనిగలాడుదాము. ఒక మంచి భర్త. ఎర్రని పూలమై నిగనిగలాడుదాము, ఎండైన వానైనా చెరిసగమవుదాము, స్వేచ్ఛా జీవులుగా జంటగా మనమెగురుదాము, సమతే మన జీవితంగా తుది శ్వాసను వదులుదాము, సమతే మన జీవితంగా కడదాకా బతుకుదాము. జై తెలంగాణ. థ్యాంక్స్. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్టన్ ఛానల్కి అందరూ కంగ్రాట్స్ చెప్పాలి, అభినందించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి ఫౌజీ గారు, ఆర్ యహాన్ పర్ జితనే భీ లోగ్ హై, ఆనరబుల్ ఆల్ లేడీస్ హియర్ అండ్ ద ఆడియన్స్, హూఎవర్, మే యూ బోల్నా చాహ రహీ హూం యాజ్ ఏ లాయర్, ఐ యామ్ ఏ హై కోర్ట్ లాయర్ యాక్చువల్లీ, तो मैं ये बोलना चाह रही थी कि सारे जो भी यहाँ पर बैठी है लेडीज, एवरीबडी शुड नो द डीवी एक्ट, डीवी एक्ट, डोमेस्टिक वायलेंस एक्ट. तो आप लोग जानते हैं तो आप किसी और को भी बोल सकती है, अपने मोहल्लों में बोल सकती है, क्योंकि यहाँ पर सोशल वर्कर्स है, एक्टिविस्ट बैठे हैं, तो आप लोग को लर्न करना चाहिए कि वो एक्ट है क्या, वुमेन एक्ट. वो बहुत ही, इट्स जस्ट 10 ईयर्स बैक वो आया है हमारे पास वो एक्ट, तो एवरीबडी शुड नो दैट. तो एक ऐसे ही प्रोग्राम करेंगे जिसमें मैं सारा डिटेल्स बताऊंगी वो एक्ट के बारे में, तो सबको उसके क्या बोलते हैं कि सबको अच्छा रहेगा वो सुनकर. ओके, थैंक यू सो मच, थैंक यू सो मच मैडम. వేదికను అనుకరించిన నా సోదరి మనులకు, ఇక్కడ విచ్చేసిన నా సోదరి సోదరులకు, ఎస్టన్ ఛానల్ నుంచి బ్రదర్ వెంకటరాయ్ గారు, ఎండి గారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంత ఆతృత పడుస్తుందంటే మహిళలకు, ఆకాశంలో సగభాగం కాదమ్మా, మీరు అవకాశంలో కూడా సగభాగం అంటూ మహిళలు ఉన్నారు. అన్ని రంగాల్లో మీరు ముందుకు రావాలి, మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలి, మన సమాజానికి దేశానికి చాటి చెప్పాలని
నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కి అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అన్ని రంగాల్లో మహిళలు విచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే మేము చేస్తున్న కృషికి వాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ చేయడం, మేము సమాజంలో మాకున్నంత బాధ్యతని రెట్టింపు చేసుకొని చాటి చెప్పేసుకోవాలి అన్న ఒక మంచి కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది ఇక్కడ రావడం కూడా నాకు. ఇక ఇది గత కాలంలో మహిళల ఉన్నత ఎవరు చాటి చెప్పేవాళ్ళు కారు, మహిళలకు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు కారు. ఇప్పుడు ఛానల్స్ ద్వారా కూడా మేము మీకు అండగా ఉంటామమ్మా, మీరు చేసే కృషిని మేము సమాజానికి చాటి చెప్తాము, ప్రతి ఒక్క రోజు మీ చేసిన టాలెంట్ ఎలా మహిళలకు ఉపయోగపడే విధంగా గ్రామ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తామని అని ముందుకు రావడం ఛానల్ చేసే మంచి ఇప్పుడు ఈరోజు చేసే ప్రోగ్రాంకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్టెన్ ఛానల్ వాళ్ళకి అందరూ మహిళలు సపోర్టివ్గా ఉంటూ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాప్తి కావాలని తెలియజేస్తే మా వంతు కృషి. మేము మా మహిళలకు ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ ఛానల్ గురించి కూడా మేము చర్చిస్తాము, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మహిళల్లో ఉన్నత వాళ్ళకు గుర్తించడం అనేది ఇప్పుడు లోటుపాట్లు ఎలా జరుగుతుందనేది, ఎన్ని రంగాలలో రాణిస్తున్నారనేది, ఇంకా ఎంత ముందుకెళ్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశానికి ఎదో పేరుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బెల్లం మాధవి, సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ ఫౌండర్ని. అలాగే 30% మహిళల రిజర్వేషన్, 33 కాదు 50% వచ్చే లెవెల్లో మీ ఛానల్లో ముందుకు రావాలని అన్నయ్య గారిని నేను నా సహకారం నేను కూడా అందిస్తాను. వాళ్ళ ఛానల్లో వాళ్ళకు మహిళలకు ఇచ్చే బాధ్యతను కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మహిళల్లోకి ఈ కాన్సెప్ట్ని ముందు తీసుకెళ్లి చాటి చెప్పాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా మన వంతు బాధ్యత సమాజంలో సేవ అనేది ఒక వంతు బాధ్యత అయితే మహిళల్ని ఒకటిగా పదులుగా వందలుగా వేలుగా సమాజానికి తీసుకొచ్చడం కూడా మన బాధ్యత అంటూ నేను తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇచ్చుకుంటూ ఈ రోజు లాంచ్ చేసిన ఎస్టెన్ టీవీకి శుభాకాంక్షలు, అలాగే వెంకటనే గారికి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతున్న అన్నయ్య గారు, నిజంగా మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. మా తుజే సలాం. మీరు ఇలాగే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధిగా ఎదుగుతూ ఉండి అన్ని ఛానళ్లకు పోటీగా రండి, మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎస్టీవీ ఎస్టెన్ మీది కాదండి, మనందరి ఛానల్. మాటలే పాటలాగా వస్తాయి అన్న. ఆకాశంలో సగం మేము, తారల్లో సగం మేము, ప్రపంచంలో సగం మేము, ప్రతి మనిషిలో సగం మేము, మానవాళి మనుగడనే శాసించిన సగం మేము. ఆడదంటే ఆట బొమ్మ కాదుర ఏనాడు, అతివ తలుచుకుంటే కానిదెక్కడుంది నేడు, స్పందించే మనసే కాదు తల ఎత్తే తెగు ఉంది, సమాజాన్ని శాసించే సాహసం మాకుంది. మా సాహసాన్ని గుర్తించినందుకు మీకన్నా మరొకసారి థ్యాంక్స్. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీ ఛానల్కు, ఒక్క రూపాయి తీసుకోకుండా కొన్ని వందల ధూమ్ధాములు చేశారు తెలంగాణలో. మేము 4 ఏళ్ళు మునిగి తేలాం, బడవులు పెట్టాం, ఇప్పుడు చాలా పని ఉంది మేడం గారు, పిలవగానే వచ్చాను నేను. అంటే అన్నగారు ఆదిమ ఒక్క మాట ఏంటంటే ఆదిమ కాలంలో అసమానత లేదు, సమానత ఉంది, ఆడమగ తేడాలు లేవు, బలిసినోడు బక్కోడు తేడాలు లేవు. ఈ అప్పుడు ఎందుకు లేవు, అప్పుడు ఆస్తులు లేవు, ఎప్పుడైతే ఆస్తులు వచ్చాయో అసమానత మొదలైంది. అందుకే లెనిన్ అంటాడు, ప్రతి కుటుంబం ఒక వంటగత్తె, ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలంటాడు లెనిన్.
ప్రతి వంటిల్లో ఒక రాజకీయ చర్చా వేదికలు కావాలంటాడు. వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. గాంధీనే తీసుకుందాం, ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం కుటుంబం మోడల్ కావాలంటాడు. కుటుంబం నుంచి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలి వాళ్ళు అందరూ. ఒకరి అభిప్రాయానికి ఒకరు విలువ ఇవ్వాలి అంటే ఆడ మగ సమానం అనే ఒక అది ఎక్కడి నుంచి రావాలి? కుటుంబం బేస్ నుంచి రావాలి. బేస్ నుంచి రావాలంటే ఇటు కుటుంబంలో పెద్దలు బాధ్యులే, మేము టీచర్లను బాధ్యులమే పిల్లలు చెడిపోవడానికి. సమానత మేము నేర్పాలంటే పాఠ్యాంశాలు ఉండాలి. ఇది మన ఈ మీ ఛానల్ గొప్ప ఆయుధం. ఛానల్ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ మీడియా గొప్ప ఆయుధం. అది జనాల్లో దూసుకెళ్ళడానికి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి. పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. విలువలు నేర్పడానికి ఒక స్పెషల్ టీచర్ ఉండాలి స్కూళ్ళల్లో. అది మేము చెప్తున్నాం. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా, నిర్భయ చట్టాలు వచ్చాయి. నిర్భయ చట్టాలు వచ్చాయి కూడా మళ్ళీ నిన్న కూడా జరిగిందా సార్? నిర్భయ ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగినాయి. ఒక భర్తనే భార్యని ఫ్రెండ్ తోటి ఇబ్బంది పెట్టించాడు. రోజు జరుగుతున్నాయి కదా, ఎందుకు జరుగుతున్నాయి? మూలం ఎక్కడుంది? మరి ఇన్ని చట్టాలన్నీ పకడ్బందీగా అమలు కావట్లేదు. చట్టాలను అభాస్పాలు చేస్తున్నారు. ఇప్పుడు 398 ఉంది. ఈ 398 ఏంది? స్టేషన్కి వెళ్ళి నిర్భయంగా మటన్లు చేస్తూ హింసలు పెడుతూ అన్ని రకాల చిత్రహింసలు బాధలకు గురి చేస్తూ స్టేషన్ బిల్ తీసుకొచ్చి దర్జాగా బయటకు వస్తున్నారు. ఇంత లిబరలైజేషన్ అయింది చట్టాలు. చట్టాలు బలోపేతంగా పకడ్బందీ అవ్వాలని కోరుతున్నాం. ఛానల్ పకడ్బందీ చేయాలి మరి ఈ చట్టాలని. అంటే మూలం వెతకాలి. దోమలు ఉన్నాయని జట్టులు కనుక్కోవడం కాదు కదా, ఆలౌట్ కనుక్కోవడం కాదు కదా. దోమలు మురికకుండా ఎక్కడో ఉంది, దాన్ని పూడ్చే ప్రయత్నం చేద్దాం. అసలు మూలాన్ని కనుక్కోవాలి. సోషలిస్ట్ సమాజంలో లెనిన్ తర్వాత స్టాలిన్, ఒక మేడం పేరు వచ్చింది ఇక్కడ స్టాలిన్. ఆ స్టాలిన్ పీరియడ్లో స్త్రీ విముక్తి, అన్ని రకాల విముక్తులు ఎక్కడ జరిగాయి? అన్ని రకాల విముక్తులు అందరికీ ప్రవేశం కల్పించాడు. మా తుజే సలాం అన్నందుకైనా మీ ఛానల్ దినాభివృద్ధి చెందుద్దన్న మీ ఛానల్ మా తుజే సలాం అన్నందుకైనా ఇది మీరు ఈనాడి పట్టుకున్నారు. ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మహిళలు, ఇది గ్రహించారు మీరు. అందుకు హ్యాట్స్ ఆఫ్, మీరు అందరు సలాం చెప్పారు. స్టాలిన్ పీరియడ్లో ఇప్పుడు ఇక్కడ ఫాసిజం జర్మన్లో జర్మన్ యుద్ధ రెండో ప్రపంచ యుద్ధంలో మహిళల పాత్ర అమోఘం. రష్యాకు విప్ల యుద్ధాన్ని విజయాన్ని అందించిందే మహిళలు. అంటే అందరిని ప్రవేశపెట్టారు అక్కడ. అన్ని రకాల అన్ని రంగాల్లో ప్రజల్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక 50 మందితో చేరిన సైన్యం 70,000 దాకా వచ్చిందంట అక్కడ. అంటే ఒక 7 దశాబ్దాల పాటు అక్కడ సోషలిజాన్ని ఇప్పుడు అంతం చేశారు ఈ పాలకులు. అంటే ఇది వేరే సవాలు. మనం పిలుపు ఇవ్వాలి. ఒక భూస్వామ్య సంస్కృతి ఏమో మా సెక్స్ బొమ్మగా మహిళల్ని చిత్రించింది. సామ్రాజ్యవాద విష సంస్కృతి ఏమో ఒక అంగడి సరుకును చేసింది. ఇది అంతం చేయాలి. అంటే ఈ వేదిక మనం పిలుపునిద్దాం. ఇప్పటి నుంచి అందరం సమానంగా బతుకుతాం. మనుషులంతా సమానమే. వీఆర్ ఆల్ అందరూ ఈక్వల్ అన్నట్టుగా ఈ వేదికను మనం పిలుపునిద్దాం. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. దూపకుంట రోషమ్మలవాలి మనం. ఇప్పుడు మద్యపానం అమలవుతూ ఏరులై పారుతుంది కదా, మనం మనస్ఫూర్తిగా మాట్లాడదాం. మద్యపానం చేయబట్టి ఫస్ట్ నష్టపోయింది ఎవరండి? మహిళలే. దీన్ని అంతం చేయాలి కదా. ఈ చట్టం పకడ్బందీకి అమలవ్వాలి కదా. మరి అందుకే ఛానల్ ద్వారా ముందుకెళ్దాం మనం. దాన్ని అభాస్పాలు చేశారు కదా ఆ దూపకుంట రోషం ఉద్యమాన్ని. అక్కడ అన్యాయం జరిగింది మనకు. ఇప్పటికీ అన్యాయం అయిపోతున్నాం. ఏరులోకి పారుతుంది. తాగి ఊగుతూనే ఉన్నారు, కొడుకునే ఉన్నారు, తంతూనే ఉన్నారు. కాబట్టి ఈ ఇంకోటి ఈ పురుషులే కాదు వ్యతిరేకత ఇక్కడ. ఈ ఎక్కడ ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? దాని మూలాలు కనుక్కొని ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నానా. ఓ మహిళ బాధల బ్రతుకులు ఎన్నాలే నీవు, ఎదిరించి లోకం పోకడ మార్చాలే నీవు, ఎదిరించి లోకం పోకడ మార్చాలే. జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథచక్రాలు, ఒంటరిగా సాగదు పయనము, ఇద్దరికి జంట అవసరము. ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలే పురుషుని, కోరికల యంత్రం ఎందుకు కావాలే పురుషుని, కోరికల యంత్రం ఎందుకు కావాలే. అర్ధనగ్న చిత్రాలు అశ్లీలపు సాహిత్యము, ఆఫీసుల అవహేళనలు అడుగడుగున అత్యాచారం. పరస్త్రీని ఆటబొమ్మగా చూస్తున్నా పురుషుని, తల్లి చెల్లి స్త్రీలేనని నిలదీయాలే పురుషుని, తల్లి చెల్లి స్త్రీలేనని నిలదీయాలే. ఓ మహిళ బాధల బ్రతుకులు ఎన్నాలే నీవు, ఎదిరించి లోకం పోకడ మార్చాలే నీవు, ఎదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడదంటే ఆదిశక్తని, అలనాటి రుద్రమన నేనని,
సమాజాన కుండును అంతా సమూలంగా తుడిచివేయగా సభలు సమావేశాలు సమస్యలు సాల్వ్ చేయట్లే. మహిళలంతా ఏకం అయ్యి కదలాలే, మహిళలు ఉద్యమాలు చేసి సమాజం మార్చాలే, మహిళలు చదువు నేర్చి ఈ సమాజం మార్చాలే. అన్నగారు థ్యాంక్ యూ, నాకు ఈ సమయం సరిపోదు, జనం లేరు. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క మంచి అమూల్య సందేశాన్ని మహిళలకు ఇచ్చి మహిళలను ఉత్తేజపరుస్తూ మహిళల చదివే ప్రగతికి మూలం అంటూ ఎస్టెన్ ఛానల్కి మీరు ఒక స్ఫూర్తిగా మంచి పాటలతో ఉర్రు తొలగించారు. మీకు మీరు ఛానల్ తరఫున చిరు సన్మానాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంత మంచి పేరు మీద ఎస్టెన్ వాళ్ళు మంచి చక్కటి ప్రోగ్రాం చేశారు కదా, ఈ చిన్న పాపనే మాతృదేవత, రేపు మాతృదేవత అవుతుందండి. ఈ మొత్తం మహిళా సమాజాన్నే సార్ చేతిలో, వెంకటరమణ గారి చేతిలో పెడుతున్నాము. వారు ఎంత మంచిగా ఛానల్లో మహిళల గురించి చూపిస్తారో ఇక మీదట చాలా చాలా చూద్దామండి మనం. మహిళా సమాజాన్ని వెంకట్ గారి చేతిలో పెడుతున్నారు, బాధ్యతను చాలా ఇంకా పెంచారు ఛానల్ యొక్క బాధ్యతని. గొంతుతో నేను కలుపుతున్నాను మా తుజే సలాం అని. మా తుజే సలామే కాదండి, ఎస్టెన్ ఛానల్ తుజే సలాం, వెంకట్ గారు తుజే సలాం. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నా కూడా మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం అన్నది అంత మామూలు విషయం కాదండి. వారి బుర్రకి ఎంత పదును పెడితే ఈ కార్యక్రమం వచ్చిందో బయటికి అన్నది ఇంత అంత నేను అర్థం చేసుకోగలను. ఎస్టెన్ ఛానల్ వాళ్ళకి నా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకి జరుగుతున్న అన్యాయాలు అకృత్యాల మీద ఒక యుద్ధం ప్రకటించాలని వెంకట్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వెంకట్ గారికి ప్రవళిక మేడం ఒక చిన్న శాల్వతో సత్కరిస్తానన్నారు. లేదు లేదు, మహిళలందరికీ మీరు సన్మానించినప్పుడు మహిళలందరి తరఫున మీకు కూర్చోండి సార్, ఒక చిన్న షాల్వ ఒక చిన్న బొకే ప్రవళిక మేడం గారు ఇస్తున్నారు, కూర్చో. ఎప్పుడు మహిళలకి పెద్ద పీట వేసినప్పుడు మహిళలు మీకు ఇంతమంది అండగా ఉంటామంటూ మహిళలందరూ మీకు సన్మానం చేస్తూ వచ్చారు సార్. వారి యొక్క నిండు మనసులో మీకు అన్ని షాల్వాలు, మీకు అన్ని గిఫ్టులు మెమెంటోలు అనుకోండి. ఎందుకంటే ఎస్టెన్ ఛానల్ ముందు ముందు అన్ని ఛానళ్లను బ్రేక్ చేస్తూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం.
కన్నతండ్రికి కనుపాప తానే, తనని పాలించే భర్త విజయానికి సగకారణమై తను పాలిచ్చిన బిడ్డలను కనురెప్పలా కాపాడుకుంటూ చివరికి తనకంటూ తాను కూడా మిగలకుండానే ప్రకృతిని సృష్టిస్తూ తామే ప్రకృతిగా మారి ఎందరో స్త్రీమూర్తులకు పాదాభివందనంతో మన ఎస్టెన్ న్యూస్ చెబుతుంది మాతుజే సలాం.